హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఈ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ కిషోర్ గట్టుపల్లి. అందరైతే చాలా 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 బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో అనర్గళంగా ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో మనం చేసే తప్పులేంటి, భాష నేర్చుకోవటానికి మనం చేసే తప్పులేంటి, ఇంగ్లీష్ మాట్లాడటానికి మనకు ఉండాల్సినటువంటి ఒక పుస్తకం ఏంటో నేను చెప్పాను. ఇంగ్లీష్ మాట్లాడటానికి గ్రామర్ అవసరం, అంటే కొంత గ్రామర్ అవసరమని చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోని బేస్ చేసుకొని ఈరోజు నుంచి ప్రతిరోజు ఒక టాపిక్ ఇంగ్లీష్లో, ఒక టాపిక్ మీద ఒక కొంచెం గ్రామర్ తీసుకొని, ఒక ఫన్నీ లాజిక్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని తీసుకొని మీకు అర్థమయ్యేటట్లు, మీకు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేటట్టు నేనైతే ఒక ప్రయత్నం చేయబోతున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిరోజు అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు చెప్తున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడటానికి అవసరమైనటువంటిది మాత్రమే ఈ వీడియోలు నేను చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం గ్రామర్ అంతా తీసుకొచ్చి నేను ఇక్కడ మీ ముందు పెట్టేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు నేను. ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ఎంత గ్రామర్ అయితే అవసరమో అంత గ్రామర్ని తీసుకొని దానికి కొన్ని లాజిక్స్ని, కొన్ని ఫన్నీ టాపిక్స్ని యాడ్ చేసి మీకైతే సులభంగా అర్థమయ్యేటట్లు, మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేటట్టు అయితే నేనైతే మీ ముందుకు వస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఈ వీడియోని చూడండి, చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోండి, సులభంగా మాట్లాడండి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కెన్ అనేది ఒక మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ అంటే ఏంటి అంటే, నేను ప్రీవియస్ వీడియోస్ రెండు వీడియోస్ చేశాను ఫ్రెండ్స్, అవి అవసరమైతే అవి చూడండి, కాకపోతే ఇక్కడ వరకు కెన్ అనేది ఒక మోడల్ వెర్బ్ అంతవరకే ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, కెన్ అనేది ఒక మోడల్ వెర్బ్. ఈ కెన్ అనే మోడల్ వెర్బ్ను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేనైతే మీకు చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? అయితే నా ప్రకారం అయితే ఈ వీడియో అయిపోయేసరికి అయితే ఈ టాపిక్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. జనరల్గా ఈ కెన్ను ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఒక పని చేసే సామర్థ్యం, ఒక పని చేసే సమర్థత మనకు ఉన్నప్పుడు ఆ సందర్భంలో మనం ఈ మోడల్ వెర్బ్ కెన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, ఒక పని చేసే సమర్థత, ఒక పని చేసే సామర్థ్యం మనకు ఉన్నాయి అని చెప్పే సందర్బంలో మనం ఇంగ్లీష్లో ఈ కెన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ముందు మనం తెలుగులో ఏం మాట్లాడతామో దాని మీద స్పష్టమైన అవగాహన వస్తే దాన్ని ఇంగ్లీష్లోకి ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అయితే ఒక పని చేసే సామర్థ్యం, సమర్థత మనకు ఎప్పుడున్నాయి, దాని గురించి మనం తెలుగులో మాట్లాడే పదం ఏంటంటే గలను. ఎస్ ఫ్రెండ్స్, గలను. ఏంటి గలను అంటారా? కావంటే చూడండి, మీరు ఒక పని చేసే సమర్థత, సామర్థ్యం మీకున్నప్పుడు ఒక పని నేను చెయ్యగలను అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడగలను, పాడగలను, ఈదగలను, వెళ్ళగలను, వీటన్నిటిని మీరు గమనిస్తే చివరి సఫిక్స్ దేంతో ఎండ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. చివరి పదం గలను, గలను, గలను. ఎప్పుడు మనం ఎప్పుడు చెప్తాం ఇలాగా? మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ పని నువ్వు చెయ్యగలవా అంటే నేను చెయ్యగలను, నువ్వు ఆడగలవా ఆడగలను, నువ్వు పాడగలవా పాడగలను, నువ్వు వెళ్ళగలవా నేను వెళ్ళగలను. ఎస్ ఫ్రెండ్స్, మనం రోజు మాట్లాడతాం ఈ పదాలు. ఈ పదాలని ఉపయోగించేటప్పుడు మనం ఇంగ్లీష్లో కెన్ని ఉపయోగిస్తే మనం అనర్గళంగా మాట్లాడవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కెన్ను ఉపయోగించి ఎలా మాట్లాడాలో ఈరోజు తెలుసుకుందాం మనం, ఓకేనా ఫ్రెండ్స్? గలను అని ఎక్కడ వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చిన్న లాజిక్ ఇక్కడ. గలను అని ఎక్కడ వచ్చినా అక్కడ మీరు కెన్ అనే మోడల్ వెర్బ్ని ఉపయోగించి ఇంగ్లీష్లో మాట్లాడేసేయండి. మరి ఎలా మాట్లాడాలి అని అంటే, కెన్ను ఉపయోగించేటప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందు తెలుగులో, నేను క్రికెట్ ఆడగలను, నేను క్రికెట్ ఆడగలను అని చెప్తున్నాం అనుకోండి, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫేమ్ అయి ఉంది, అదేంటది? నేను క్రికెట్ ఆడగలను, ఓకేనా ఫ్రెండ్స్? మూడు పదాలు వచ్చాయి, నేను క్రికెట్ ఆడగలను, ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, ఇలా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక స్ట్రక్చర్ని ఉపయోగించాలి, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎలాగైతే ఇప్పుడు తెలుగులో ఒక స్ట్రక్చర్ చెప్పుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను క్రికెట్ ఆడగలను, ఇలాగే చెప్తాం తప్ప ఆడగలను నేను క్రికెట్ అని చెప్తారా? చెప్పం, చెప్పొచ్చు, కానీ మనం ఎంత ఇలాగ మాట్లాడం, జనరల్గా నేను క్రికెట్ ఆడగలను అని చెప్తాం. క్రికెట్ ఆడగలను నేను, నేను క్రికెట్ ఆడగలను, ఆడగలను నేను క్రికెట్, ఇందులో మీరు ఏది మాట్లాడతారు? నేను క్రికెట్ ఆడగలను అని చెప్తారు. ఎస్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ కెన్ను ఉపయోగించేటప్పుడు కూడా ఒక
స్ట్రక్చర్ అయితే ఉపయోగించాలి ఫ్రెండ్స్. అదేంటంటే చూద్దాం. మొదట సబ్జెక్ట్, ఆ తరువాత కెనన్ పెట్టండి. ఎస్ ఫ్రెండ్స్, మొదట సబ్జెక్ట్ పెట్టండి, ఆ తర్వాత కెనన్ ఉపయోగించండి, ఆ తర్వాత మెయిన్ వెర్బ్ను ఉపయోగించండి. సబ్జెక్ట్, కెన్, మెయిన్ వెర్బ్, మిగతాది ఏదైనా పదాలు ఉంటే అవి యాడ్ చేసుకోవటం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆబ్జెక్ట్, రైట్. చూద్దాం, నేను క్రికెట్ ఆడగలను. మొదట ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, నేను, ఐ. తర్వాత ఏముండాలి? కెన్ ఉండాలి, ఐ కెన్. తర్వాత ఏముండాలి? మెయిన్ వెర్బ్ ఉండాలి, ప్లే, ఐ కెన్ ప్లే. తర్వాత ఏముండాలి? ఆబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే ఇతర ఇంకేమైనా వర్డ్స్ ఉంటే అవి పెట్టుకుంటాం. ఐ కెన్ ప్లే క్రికెట్, ఐ కెన్ ప్లే క్రికెట్. ఓకేనా ఫ్రెండ్స్, నేను క్రికెట్ ఆడగలను. ఐ కెన్ సింగ్ ఎ సాంగ్, నేను ఒక పాట పాడగలను. ఐ కెన్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగలను. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, అంటే ఒక పని చేయగలిగే సామర్థ్యం, సమర్థత మీకు ఉన్నాయి అని చెప్పే సందర్భంలో మనం కెన్ అనే మోడల్ వెర్బ్ను ఉపయోగిస్తాం. ఈ కెన్ అనే మోడల్ వెర్బ్ను ఉపయోగించేటప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మొదట సబ్జెక్ట్, తర్వాత కెన్, తర్వాత మెయిన్ వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఎస్ ఫ్రెండ్స్, అయితే ఈ కెన్ను ఉపయోగించేటప్పుడు ఆ మెయిన్ వెర్బ్ ఏదైతే చెప్పామో అది బేస్ ఫామ్లో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే V1, V2, V3, V4 అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిలో V1 వెర్బ్ను ఉపయోగిస్తే, అంటే బేస్ ఫామ్ని వెర్బ్ను ఉపయోగిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్లో చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ కెన్ ప్లే, హీ కెన్ ప్లే, దే కెన్ ప్లే, వీ కెన్ ప్లే, షీ కెన్ ప్లే, ఇట్ కెన్ ప్లే. మీరు ఏది పెట్టినా పెట్టుకోండి, అక్కడ అక్కడ ఏదన్నా రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత కెన్ పెట్టండి, తర్వాత వెబ్ పెట్టండి, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టండి. ఎస్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇందులో ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏవైనా మీ సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే దయచేసి మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ కిషోర్ గట్టుపల్లి. ఎస్.